హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఇస్రో యావత్ ప్రపంచాన్ని తన అద్భుతమైన విజయాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. చంద్రుడిపై ప్రయోగించిన చంద్రయాన్ 1 అండ్ మార్స్పై ప్రయోగించిన మామ్తో ప్రపంచంలో ఉన్న స్పేస్ ఏజెన్సీస్ అన్నిటికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. చంద్రయాన్ 1తో చంద్రుడిపై నీటి జాడలు కనుగొంటే, అతి తక్కువ ఖర్చుతో మార్స్పైకి ప్రయోగించిన మామ్తో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. మార్స్పై ప్రయోగం చేసిన 4వ దేశం మన భారతదేశం కాగా, దానికి ముందు రష్యా, అమెరికా, యూరోప్ ఈ ప్రయోగం చేశాయి. కానీ ఫస్ట్ టైంలోనే ఘన విజయం సాధించింది మాత్రం మన ఇండియానే. ఈ విధంగా తన విజయ పరంపర కొనసాగిస్తున్న ఇస్రో ఇప్పుడు ఏకంగా 104 సాటిలైట్స్ని పిఎస్ఎల్వి C-37 మిషన్ పేరిట ఒకేసారి అంతరిక్షంలోకి ప్రయోగించబోతుంది. ఇది ప్రపంచ అంతరిక్ష పరిశోధనలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రయోగం. ఇప్పటి వరకు 2014లో రష్యా 37 సాటిలైట్స్ని ఒకేసారి అంతరిక్షంలోకి పంపించి ఫస్ట్ ప్లేస్లో ఉండగా, నాసా 29 సాటిలైట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తరువాత పొజిషన్ మనదే. 2016లో 20 సాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపి, మాకు కూడా ఎక్కువ సాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించగల సామర్థ్యం ఉందని చెప్పింది మన ఇస్రో. ఇప్పుడు ఏకంగా 104 సాటిలైట్స్తో ఎవరికీ సాధ్యం కానంత ఎత్తుకు ఎదిగింది మన ఇస్రో. ఇస్రో తన మొదటి ప్రకటనలో 83 సాటిలైట్స్ని ప్రయోగించబోతున్నాం అని చెప్పగా, ఆ తరువాత వాటి సంఖ్య 103కి, ఇప్పుడు 104కి చేరింది. వీటిని అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కజక్స్థాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన 101 సాటిలైట్స్ ఉండగా, 3 మాత్రం మన ఇండియాకి సంబంధించిన కార్టోసాట్2 సిరీస్, INS-1A అండ్ INS-1B సాటిలైట్స్ ఉన్నాయి. ఈ సాటిలైట్స్లో విదేశాల నుంచి వచ్చిన 100 సాటిలైట్స్ బరువు 500 కేజీలు కాగా, మన ఇండియాకి సంబంధించిన కార్టోసాట్2 సిరీస్ మాత్రమే 750 కేజీలు. మిగిలిన INS-1A అండ్ INS-1B 30 కేజీలు అని ఇస్రో తెలిపింది. ఫిబ్రవరి 15వ తేదీన జరిగే ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుతూ మా టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్ బెస్ట్ విషెస్ చెబుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.